జామ పండును బీదవాని యాపిల్ గా చెబుతారు కానీ యాపిల్ తో పోలిస్తే జామలో పోషకాలు అధికం దీని డిమాండ్ నానాటికి పెరుగుతుండడంతో వాణిజ్య సరళిలో జామ సాగుకు రైతులు ముందడుగు వేస్తున్నారు సాగులో కూడా వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తే గొప్ప అలాంటిది ఇప్పుడు హై డెన్సిటీ సాగు విధానం జామ సాగు రూపురేఖల్ని మార్చేసింది నాటిన 4వ సంవత్సరం నుంచే ఎకరాకు 10 నుంచి 20 టన్నుల దిగుబడి సాధించే అవకాశాలు పెరిగాయి జామ సాగులో చోటు చేసుకున్న మార్పులు అధిక సాంద్ర పద్ధతిలో సాగు విధానం దీనివల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో 182,000 హెక్టార్లలో జామ సాగుతుండగా మన రాష్ట్రంలో సుమారు 10,500 హెక్టార్లలో జామ విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం తెల్లకండ కలిగిన జామ రకాల్లో అలహాబాద్ సఫేదా, లక్నో 49, సఫేద్ జామ, కోహిర్ సఫేదా, అర్క మృదుల, అర్క అమూల్య, శ్వేత వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎర్రకండ కలిగిన రకాలుగా రెడ్ ఫ్లష్, లలిత్, కిరణ్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మన రైతాంగం 5x5 లేదా 6x6 మీటర్ల దూరంలో ఎకరాకు 112 నుంచి 160 మొక్కలు వచ్చే విధంగా నాటుతారు. ఈ విధానంలో 5వ సంవత్సరం నుంచి రైతుకు ఆర్థికంగా ఫలితాలు వస్తాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో జామ సాగుపై పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. సాధారణ పద్ధతిలో హై డెన్సిటీ మిడో ఆర్చిడ్ సిస్టంలో జామను నాటి ఫలితాలను విశ్లేషిస్తున్నారు. జామ సాగు గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్ రైతులకు తెలియజేస్తూ, జామ చాలా మంచి పంట, అది ఎటువంటి పరిస్థితులైనా మనకి తట్టుకుని కాపుకి ఇస్తుంది. అయితే జామలో వచ్చేసి మనకు ముఖ్యంగా చలికాల పంట తీసుకుంటాం. అంటే మనము మే మాసంలో మనం దానికి కత్తిరింపులు చేసి జూన్ జూలై మాసంలో దానికి ఎరువులు ఇచ్చినట్లయితే జామకంతా కూడా కొత్త చిగురు వస్తుంది. ఈ కొత్త చిగురుతో పాటు పూత కూడా వస్తుంది. ఎంత కొత్త చిగురు బాగా వస్తే అంత పూత వస్తుంది. అందుకే మనము జామకి ఏప్రిల్ మే మాసంలో ఆకంతా కూడా రాలవడానికి మొత్తం నీటి ఎద్దడి క్రియేట్ చేసి మనము ఇస్తామన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల పూతంతా కూడా సమానంగా ఎక్కువ అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ చలికాల పంట చాలా నాణ్యమైన పంటగా ఉండి రైతుకు అధిక దిగుబడి ఇస్తుంది. జామ సాగులో వినూత్న విప్లవం హై డెన్సిటీ విధానం. అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటే ఈ విధానంలో ఎకరాకు 200 నుంచి 2000 మొక్కలు నాటే అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో జామ సాగు లాభించాలంటే రైతు 5 నుంచి 6 సంవత్సరాలు వేచి ఉండాలి. కానీ హై డెన్సిటీ విధానంలో 2వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. 3వ ఏడాది నుంచి రైతుకు లాభాలు వస్తాయి. మరి అదే విధంగా ఇప్పుడు కొత్తగా నాటుకోవాలి అనుకున్న జామ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి అంత దూరం పెట్టుకోకుండా ఇప్పుడు అధిక సాంద్రత అంటే ఎక్కువ మొక్కలు వేసుకొని అధిక దిగుబడి తీసుకోవచ్చు. ఇవన్నీ ఎందువల్ల అంటే ఇంతకుముందులాగా పాతకాలంలాగా మనకి తక్కువ సాంద్రతలో ఎక్కువ దూరంలో చెట్లు పెట్టుకోవడం ద్వారా మనకి చెట్లు పెరిగి అవి ఫలోత్పత్తి అయ్యి మనకి కాపుకి రావాలంటే 3-4 సంవత్సరాలు మనకు టైం పడుతుంది. అదేవిధంగా మనకి అంతర పంటలో అంతర్ కృషి చేయడానికి చాలా మటుకు మనకి లేబర్ విషయంలో కానీ మరి అంతర్ కృషి చేయడానికి మనం యూజ్ చేసే పరికరాలు కానీ అవన్నిటి కూడా ఖర్చు కూడా బాగా వస్తుంది. కనుక ఇవన్నింటిని అధిగమించాలంటే అధిక సాంద్రతలో అంటే తక్కువ స్పేసింగ్తో మనం ఎక్కువ సాంద్రతలో ఈ మొక్కలు నాటుకోవడం ద్వారా రైతుకు అధిక దిగుబడి వస్తుంది. మరి ఎంతవరకు తక్కువ వరకు మనము రైతులు వేసుకోవచ్చు అని మనం చూసినట్లయితే రైతులందరూ కూడా మనము ఇప్పుడు ఇంత ముందుగా పెట్టుకున్నట్లు 24 ఫీట్లు కానీ లేకపోతే 20 ఫీట్లు కాకుండా 10 ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే 2.5 మీటర్స్ దూరంలో కూడా మొక్కలు నాటుకోవచ్చు. 2.5x2.5 మీటర్లు అంటే ఎకరాకు 650 మొక్కలు వస్తాయి. హై డెన్సిటీ విధానంలో రైతులు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. సాధారణంగా 2x3 మీటర్ల దూరంలో ఎకరాకు 888 మొక్కలు, 3x3 మీటర్ల దూరంలో ఎకరాకు 444 మొక్కలు, 6x3 దూరంలో నాటినప్పుడు ఎకరాకు 224 మొక్కలు వస్తాయి. రైతు తనకున్న వనరులను బట్టి నాటబోయే మొక్కల సాంద్రతను నిర్ణయించుకోవాలి. లక్నో హార్టికల్చర్ ఉత్తరప్రదేశ్ వారు 2x1 మీటర్ దూరంలో నాటుకునే పద్ధతిని సిఫార్సు చేస్తున్నారు. ఈ పద్ధతిని
మిడో ఆర్చిడ్ విధానం అంటారు. ఒక ఎకరానికి అంటే 2 మీటర్లు బై 1 మీటర్ అంటే చెట్టు వరుసకి మధ్య 2 మీటర్లు మరి చెట్టుకి మధ్య 1 మీటర్ ఈ విధంగా అధిక సాంద్రత కూడా మనం చేసినట్లయితే మనకి ఒక ఎకరానికి 2000 మొక్క కూడా వస్తుంది. మరి ఈ యొక్క టెక్నాలజీ పరిగ్రహం అనేది మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ వాళ్ళు రూపొందించారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్నాలజీలో తప్పనిసరిగా రైతులు కత్తిరింపులు క్రమ పద్ధతిలో చేసుకోవాలి. ఎక్కడ ఏ మాత్రమేన కత్తిరింపులు గనక మనం నిర్లక్ష్యం రైతులు నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ చెట్లని కూడా అడవిలాగా పెరిగిపోయి దిగుబడి గణనీయంగా పడిపోతుంది. అందుకే రైతులు సరైన పర్యవేక్షణతో సరైన సలహాలు మన శాస్త్రవేత్తల దగ్గర నుంచి సలహాలు పొంది వాటి కత్తిరింపుల్లో కూడా కొంచెం దాన్ని ఏ విధంగా కత్తిరింపు చేయాలన్నది తెలుసుకొని వేసినట్లయితే బాగుంటుంది. హై డెన్సిటీ జామ సాగులో కొమ్మల కత్తిరింపు అనేది కీలకమైన ప్రక్రియ. మొక్క నాటిన దగ్గర నుంచి మొదటి 2 సంవత్సరాలు ప్రూనింగ్ ద్వారా చెట్టు ఏకకాండంతో ప్రధాన కొమ్మల మధ్య సరిపడినంత ఎడం ఉండి ఆరోగ్యంగా దృఢంగా పెరిగేందుకు సరైన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నాటిన 3వ నెలలో చెట్లను భూమట్టానికి 60 నుంచి 70 సెంటీమీటర్ల ఎత్తుకు మించి పెరగకుండా తల భాగాన్ని కత్తిరించి వేయాలి. ఆ తర్వాత కత్తిరించిన తల కింద నుంచి పక్క కొమ్మలు పెరుగుతాయి. వీటిని 4-5 నెలల పాటు పెరగనిచ్చి 40 నుంచి 50 సెంటీమీటర్లు పెరిగాక ఆ రెమ్మలను సగానికి కత్తిరించి వేయాలి. కత్తిరించిన రెమ్మల నుంచి అనేక కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. వీటిని కూడా 3 నుంచి 5 నెలల పాటు పెరగనిచ్చి మళ్ళీ 50% కత్తిరిస్తే వీటి నుంచి మళ్ళీ 3వ బ్యాచ్ రెమ్మలు రావడం జరుగుతుంది. ఈ విధమైన కొమ్మ కత్తిరింపులను 2వ సంవత్సరం 2 సార్లు కొనసాగిస్తే చెట్టు అవసరమైన ఎత్తుకు ఎదిగి యాజమాన్యానికి వీలుగా ఉంటుంది. 3వ సంవత్సరం నుంచి పంట తీసుకునే కాలాన్ని బట్టి కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది. అయితే 5 సంవత్సరాలకు ఒకసారి చెట్లలో కొమ్మలను 50% వరకు వెనకకు కత్తిరించి వేయాలి. దీన్ని బ్యాక్ ప్రూనింగ్ అంటారు. చెట్టు ఎత్తు 6-7 అడుగులకు మించకుండా జాగ్రత్త వహించాలి. పశువుల ఎరువుతో పాటు పోషకాలను సకాలంలో అందించినట్లయితే ఈ విధమైన జామ సాగులో దిగుబడికి కుదవలేదు. డ్రిప్ పద్ధతి ఏర్పాటు తప్పనిసరి కాబట్టి ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించొచ్చు. మరి ఈ అధిక సాంద్రతలో దిగుబడి మనకి ఏ విధంగా ఎక్కువ వస్తుందంటే మనకి అధికంగా చెట్లు ఉండడం ద్వారా ఒక్కో చెట్టు దగ్గర నుంచి అంటే ఇప్పుడు 2 మీటర్ బై 1 మీటర్ మనం స్పేసింగ్ చూసుకున్నట్లయితే ఒక్కో చెట్టు దగ్గర నుంచి మనకి 5 నుంచి 10 కేజీలు వచ్చినప్పటికీ కూడా మనకి 2000 మొక్కలు మనం పెడతాం కనుక మనకి 10 టన్ల వరకు ఎకరానికి వచ్చే అవకాశం పొటెన్షియల్ ఉంది అన్నమాట. ఈ విధంగా మనము కత్తిరింపులు చేసుకుంటూ దానికి ఎరువులు యాజమాన్య పద్ధతులు కూడా మెలకువలు పాటించుకుంటూ దాంట్లో కింద గడ్డి రాకుండా మరి అధిక సాంద్రతలో మరి మొక్కలు పెంచుకుంటే మరి గడ్డి రాకుండా ఉండడానికి మనము కింద పాలిథిన్ మల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 2-3 ముఖ్యమైన టెక్నాలజీని దీంట్లో అన్ని సమకూలన చేసి ఈ యొక్క అధిక సాంద్రతలో మొక్కలు పెంచడం అనేది రైతులు చేసుకుంటేనే లాభం చేకూరుతుంది. మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మిడో ఆర్చిడ్ విధానంలో సాగు చేసిన జామ నుంచి రైతులు ఎకరాకు 20 టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. ఇక్కడ చెట్టుకు కనీసంగా 8 నుంచి 12 కిలోల దిగుబడి వస్తుంది. సరాసరిన 10 కిలోల దిగుబడి వచ్చినా ఎకరాకు 2000 మొక్కలుంటే 20 టన్నుల దిగుబడి వస్తుంది. మన ప్రాంతంలో కొంతమంది రైతులు ఎకరాకు 225 మొక్కలు నాటి 4వ సంవత్సరం నుంచి 10 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. జామ సాగులో ఎకరాకు 10 నుంచి 20 టన్నుల దిగుబడి పొందగలిగితే కిలో ధర కనీసంగా 15 రూపాయల లెక్కన ఎకరాకు 1.5 నుంచి 3 లక్షల నికర లాభం పొందొచ్చు. చూశారుగా హై డెన్సిటీ విధానం ఎంత లాభదాయకమో. అందుబాటులో ఉన్న వనరులు, నేల స్థితిగతులను బట్టి జామ సాగులో అధిక సాంద్ర పద్ధతిని ప్రతి రైతు ఆచరించవచ్చు. అయితే మొక్కలను ప్రూనింగ్ చేయటంలో తగిన శిక్షణ తప్పనిసరిగా పొందాలి.